राष्ट्र विद्याशाख मंत्री बोत्स सत्यनारायण पीए कमलाकर् इंट्लो गुरुवारं रात्रि चोरी जरिगिंदी। దీనికి సంబంధించి వన్ టౌన్ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి। స్థానిక ఉడా కాలనీ ఫేజ్ 3 ఇంటి నంబర్ 177 లో నివాసం ఉంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ పర్సనల్ అసిస్టెంట్ కమలాకర్ వృత్తిరీత్యా విజయవాడ వెళ్ళారు। ఆయన సతీమణి అమెరికా పర్యటనలో ఉన్నారు। ప్రస్తుతం ఇంట్లో కమలాకర్ కుమార్తె అల్లుడు మాత్రమే ఉంటున్నారు। ఆయన కుమార్తె డాక్టర్ మౌనిక విశాఖ రైల్వే ఆసుపత్రిలో వైద్యురాలిగా అల్లుడు గజపతి నగరంలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు। గురువారం కమలాకర్ కుమార్తె విశాఖ అల్లుడు గజపతి నగరం వృత్తిరీత్యా వెళ్ళారు। శుక్రవారం ఉదయం వారిద్దరు ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఇల్లంతా చిందరవందంగా ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు। దీంతో ఎస్పీ ఎం దీపిక ఆదేశాలతో క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, ఇన్ఛార్జ్ డీఎస్పీ టి త్రినాథ్, సీసీఎస్, వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు। ఈ చోరీ సంఘటనలో 100,000 నగదు, 2 తులాల బంగారు, సుమారు కిలో వెండి వస్తువులు పోయినట్లు గుర్తించారు। బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సిఐ వెంకటరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। ఎందుకు తీసుకోవాలి? మార్పులు సింపుల్